ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ముఖ్యంగా నీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా చదువు అంతంత మాత్రమేనా? లైఫ్ లో ఏదైనా సాధించాలని కూడా ఎలాగో అర్థం కావట్లేదా? ముఖ్యంగా నువ్వు ఇప్పుడు రాసే ఆ 10th క్లాస్ ఎగ్జామ్ ఎగిరిపోతే నీ కెరీర్ ఖతం అని ఫీల్ అవుతున్నావా? నేను అవన్నీ దాటే వచ్చా. ఏ ఎగ్జామ్ నన్ను గొప్పగా చేసింది లేదు, పెద్దగా పొడిచింది లేదు. కానీ ఒక్క విషయం బలంగా చెప్పగలుగు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నీ ఎదుగుదల కదా అవసరం. కానీ దానికి కొలమానం మార్క్స్ మాత్రమే కాదు. ఇది నేను చదవద్దు అని చెప్పి డిస్కరేజ్ చేయట్లేదు. ఎంత చదువుతున్నా మార్క్స్ రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి చెప్తున్నా, నీ కష్టం నువ్వు పడు, ఎంత కొంత మార్క్స్ వస్తాయి. కానీ మార్క్స్ కన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, నిన్ను నువ్వు వెతకడం, నీకు నువ్వు దొరకడం. 10th క్లాస్ అయిపోయిన 20 సంవత్సరాలకు జనాలు నీళ్ళు ఏం ఎదుగుతారు తెలుసా? ఈ లైఫ్ లో ఏం పీకేడ్? ఇదిగో నీకు నీ 20 ఇయర్స్ బ్యాక్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసావు కదా, దాని మార్క్స్ ఎంత అని ఎప్పుడు అడగడు. లోన్లకి ఫైళ్ళకి పిటిషన్స్ వరకు అవసరం. నీ గోల్ అకాడమిక్స్ అయితే స్కై ఇస్ ద లిమిట్, 100 మార్కులు కూడా సరిపోవు. కానీ నీకంటూ ఒక ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ కి ప్రాణం పెట్టి ఇంకా 10th ఇంటర్ మార్కులు అంటారా వస్తా ఎవరి కోసం రావు, దాన్ని అందంగా మడిచి ఏం చేయాలనా? నేను ఇంకోసారి చెప్పనా?